हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल कार्तिक पुराण रेंडो अध्यायम सोमवार व्रत महिमा जनक इंतवरकु नीकु कार्तिक मासम नंदु आचरिंचवलसिन विधि क्रममु मात्रमे तेलियजेसितिनि। कार्तिक मासमलो सोमवार व्रतमुनकु प्रत्येक प्रामुख्यमु कलदु, कावुन सोमवार व्रत विधानमुनु दानि महिमनु गुरिंचि विवरिंचुनु। सावधानुडवे आलकिंपुमु। कार्तिक मासमलो सोमवारं शिवुनकु अत्यंत प्रीतिकरमैन रोजु। आ रोजुन स्त्री गानि पुरुषुडु गानि ए जाति वारैना गानि रोजंता उपवासं उंडि नदी स्नानं चेसि तम शक्ति कोलदी दान धर्ममुलु चेसि निष्ठतो शिवदेवुनकु बिल्वपत्रालतो अभिषेकं चेसि सायंत्रमुन नक्षत्र दर्शनं चेसिन तर्वात भुजिंपवलेनु। ఈ విధంగా నిష్టతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం ఒనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్లి స్నానం ఆచరించి తిలదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలెను। అటుల చేయలేని వారలు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజింపవలెను। ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనం గాని ఏ విధమైన ఫలహారం గాని తీసుకోకుండా ఉండుట మంచిది। ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును। భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును। దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం కలదు, దానిని నీకు తెలియపరచెదను, శ్రద్ధగా వినుము। కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట। పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు। అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుచూ ఉండెను। అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను। ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠూరి। తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెండ్లి చేసెను। ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను। అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లరూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండెడివారు। ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యం కలదై వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుతున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి। కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం అభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీపొమ్మనక విడువక ఆమె తోడనే కాపురం చేయుచుండెను। కానీ చుట్టుపక్కల వారు ఆ నిష్ఠూరి గయ్యాళితనమునకి ఏవగించుకొని ఆమెకు కర్కస అని ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కస అనే పిలుస్తూ ఉండేవారు। ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమున చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయాదాక్షిణ్యములు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది। వెంటనే అతడు చనిపోయెను। ఆ మృతదేహమును ఎవరి సహాయమూ అక్కర్లేకనే అతిరహస్యంగా దొడ్డిదారిని గుంపోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడవేసి పైన చెత్తా చెదారంతో నింపి ఏమయూ ఎరగన్ దానివలే ఇంటికి వచ్చెను। ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతములు పాడు చేసి నానాజాతి పురుషులతోనూ రమించుచు వర్ణశంకరురాలయ్యెను। అంతేగాక పడుచుకన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరతీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను। జనక మహారాజా, యవ్వన బింకం ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఒక్క రీతిగా నడవదు, క్రమక్రమముగా ఆమెలోని యవ్వనం నశించినది, శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి, ఆ వ్రణముల నుండి చీము రక్తము రసి కారుట ప్రారంభమయ్యెను। దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి
దుర్గంధం వెడలుచున్నది. దినదినము శరీర పటుత్వం కృశించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంలో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడల తమని ఎటులైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి. కర్కస ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గుంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత అంతా ఇంతా కాదు, వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమునకు కౌగిలించుకోమని చెప్పారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసి ఇనుపకడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకము అను నరకంలో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారంగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లుళ్ళు తిరుగుచూ ఉండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకనొక నాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియన్నం అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకున్నటికై లోనికెగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నము తినెను. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలియన్నం అగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుట వలనను ఆ శునుక మనకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే విప్రకులోత్తమ నన్ను కాపాడము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్రకులాంగనను నేను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలునై తను చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నం తినటం వలన నాకీ జ్ఞానోదయం కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూస్తుండగానే విమానమెక్కి శివ సాన్నిధ్యమునకు ఏగెను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లా చెప్పదొడంగిరి. ద్వితీయ అధ్యాయం 2వ రోజు పారాయణ సమాప్తం. For more videos, subscribe to my channel New Primal.